పెద్ద రక్త కణాల్లో కూడా ఆపరేషన్ చేస్తారు కదా, ఎన్ని రకాలుగా చేస్తారండి? గుండె నుంచి మెయిన్గా వచ్చే రక్తనాళాన్ని అయోటా అంటామండి. అయోటా నుంచే మనము బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు వస్తాయి, తర్వాత కిడ్నీస్కి వెళ్ళే రక్తనాళాలు అన్నీ కూడా ఆ పెద్ద రక్తనాళాల నుంచే వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ రక్తనాళాలు కూడా ఉబ్బడం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఆ చిట్లు పోవడం జరుగుతుంది. వీటికి కూడా మనం ఆపరేషన్స్ చేయడం జరుగుతుందండి. ఒక్కొక్కసారి ఆపరేషన్స్కి ఫిట్గా లేని వాళ్ళకి వైర్ ద్వారా నేను చెప్పినట్టుగా మినిమల్లీ మనం కోత లేకుండానే కూడా శస్త్రచికిత్స ఇలాంటి వాటిలో కూడా మనం చేయడం జరుగుతుంది. సో సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో ఆ విధంగానే మనం సర్జరీ చేయొచ్చు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి మనం కోత లేకుండా కూడా చేయొచ్చు. పరిస్థితిని బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి కూడా మనం వీటికి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. కోత లేకుండా ఉంది, అలాగే చిన్న కోతతో కూడా ఆపరేషన్ చేయొచ్చు అన్నది కూడా నేను ఆర్టికల్ చూశాను. అదే ఏ వయసు వారికి చిన్న కోతతో చేయొచ్చు, ఒకవేళ కోత లేకుండా ఏ వయసు వారికి చేయొచ్చు? యూజువల్గా కోత లేకుండా గుండె చికిత్స అనేది ఈ మధ్యన ఆర్టికల్లో వచ్చిందండి. మేము నిమ్స్లో చేసామంది, అది ట్యావీ ప్రొసీజర్ చేసాము. యూజువల్గా ఏంటంటే ఆ పేషెంట్ ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యి తర్వాత ఇంకొకసారి హార్ట్ వాల్వ్ అనేది మూసుకుపోయింది అనమాట. సో అతను చాలా ఓల్డర్ ఏజ్, 75 ఇయర్స్ ఉన్నాడు. సో వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేస్తే కనుక చాలా హై రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం కోత లేకుండానే అప్పుడు ఏం చేసాము, వైర్ ద్వారా తొడ నుంచి నరం ద్వారా గుండె వరకు పంపించి ఏదైతే వాల్వ్ ఉందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో అందుకోసం దాన్ని కోత లేకుండా గుండె చికిత్స అనేది అనడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు అది యూజువల్గా ఓల్డర్ పేషెంట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సర్జరీ హై రిస్క్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఇవ్వడం జరుగుతుందండి. మామూలుగా అయితే చిన్న కోతతో కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా అయితే గుండెకి ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం చెస్ట్లో ఉన్న మిడ్ బోన్ అంతా కూడా కట్ చేయడం జరుగుతుంది. సో అది యాక్చువల్లీ చెప్పాలంటే కాస్మెటిక్గా చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కొంతమందికి యంగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే కాస్మెటిక్గా నాకు ఇది స్కార్ వద్దు, నాకు ఇక్కడ మధ్యలో చేయొద్దు అని అనుకున్న వాళ్ళకి యూజువల్గా మనం సైడ్ నుంచి మనకు కనపడకుండా చిన్నగానే కోత చేసి దానితోనే కూడా ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి యూజువల్గా రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సార్, కార్డియాలజిస్ట్కి మీనింగ్ చెప్పారు వాళ్ళు హార్ట్ ఆపరేషన్స్ చేయడని. కార్డియో థొరాక్స్ సర్జన్ అంటే అసలు క్లియర్గా క్లారిటీగా మా ఈగల్ మీడియా ప్రేక్షకులకు అర్థమైనట్టు చెప్పండి సార్. యూజువల్గా కార్డియాలజిస్ట్ అంటే అండి గుండె నిపుణులు. గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కనిపెట్టడానికి కానీ, అంటే ఇప్పుడు ఎకో టెస్ట్ చేయడము, ఈసీజీ చేయడము, ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత యాంజియోగ్రాము, ఇవన్నీ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటారండి. అంటే గుండె నిపుణులకు సంబంధించిన నిపుణులు. సో స్టెంట్స్ వేయడము ఇవన్నీ కూడా చేస్తారు. కార్డియో థొరాసిక్ సర్జన్ అంటే హార్ట్కి, లంగ్స్, థొరాసిక్స్ అంటే చెస్ట్ క్యావిటీ అనమాట, లంగ్స్కి సంబంధించిన, హార్ట్కి సంబంధించిన రెండింటికి ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే కార్డియో థొరాసిక్ సర్జన్ అంటారండి. అలాగే కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ అని కూడా కొంతమంది అంటారు. అంటే కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ ఎందుకు అంటున్నామంటే కాళ్ళల్లో సంబంధించిన రక్తనాళాలు కూడా బ్లాక్ అయిపోతాయి ఒక్కొక్కసారి, వాటికి కూడా మేము యూజువల్గా ఆపరేషన్స్ చేస్తుంటాం. బైపాస్ చేయడము, పెద్ద రక్తనాళం నుంచి వాటికి బైపాస్ చేయడం యూజువల్గా జరుగుతుంది. దాన్ని వాస్క్యులర్ సర్జరీ అంటాం. సో కార్డియో థొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ అని ఆ విధంగా కూడా అంటారు కొంతమంది. కార్డియో ఎందుకంటే చేసే పనిని బట్టి అంటామండి. ఇప్పుడు హార్ట్ సర్జరీ చేస్తే కార్డియక్ సర్జన్ అంటాం, థొరాసిక్ సర్జరీ చేసే వాళ్ళని థొరాసిక్ సర్జన్ అని కొంతమంది, అంటే ఎక్కువగా వాళ్ళు థొరాసిక్కే కొంతమంది చేస్తూ ఉంటారు. సో వాళ్ళని థొరాసిక్ సర్జన్ అంటారు. అలా హార్ట్ ఆపరేషన్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కార్డియాక్ సర్జన్ అంటారు. సో అలాగే వాస్క్యులర్ సర్జరీ ఒక్కటే చేసేవాళ్ళని వాస్క్యులర్ సర్జరీ డాక్టర్ అంటాం. యూజువల్గా ఎవరైతే మీకు ఒకవేళ కాలుకి సంబంధించిన రక్తనాళాల బ్లాకేజెస్ ఉంటే మీరు యూజువల్గా వాస్క్యులర్ సర్జన్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు కార్డియాక్ సర్జన్ని అప్రోచ్ అవుతారు వాటికి సర్జరీ చేసుకోవాలంటే. ఊపిరితిత్తుల సమస్య వస్తే థొరాసిక్ సర్జన్ అప్రోచ్ అవుతారు. మేము యూజువల్గా హార్ట్కి, ఊపిరితిత్తులకి అన్నీ చేస్తాం కాబట్టి మమ్మల్ని కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.